మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు, మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి, మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది, మానసిక రుగ్మతలు తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన విజయ ఏకాదశి రోజు ఏ విధంగా స్నానం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మాఘమాస మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు మాఘమాస విశిష్టత గురించి ఇలా చెప్పసాగాడు. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ ఉండేది. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలు కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలవాడు. అతడు దయావంతుడు, ధర్మచరణ అంటే ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు కూడా ధర్మ కార్యములను చేయుటయందు ఇష్టము కలదు. ఆమె బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ కూడా యథాశక్తి సేవ చేసేది. అత్తమామలకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. క్రూర తన కోడలిని ఏ దోషము లేకున్నను నిందించేది, కొట్టేది. అప్పుడప్పుడు మామగారు కూడా తలచి నిందించేవారు. ఆయన ఆమె అత్తమామలు పెట్టు హింసలను భరిస్తూ ఓర్పుతో, వినే విధేయతలతో వారికి యథాశక్తి సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. నాయన, అమ్మ, నా మాటను వినండి. నా మాట కీర్తిని కలిగించినది, ధర్మమును సంపాదించినది. మీకు కోడలిపై కోపమెందుకు? కలహమునకు కారణమేమి? మీ శరీరముకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపచేయు కలహమెందుకు? నేను గాని నా భార్య గాని మీకేమీ అపకారమును చేశాము? మీ ఈ కోపమునకు కారణం ఏమి నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునన్నీ కూడా నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించండి అని పలికెను. పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇలా అంది. మూర్ఖుడా, పో పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకు ఇలా నీతి బోధన చెయ్యి. నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకుని, కోడల్ని మరలా మరలా మాటిమాటికి కూడా పలు మార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచూ ఉన్న పుత్రుడికి కోపం వచ్చింది, కానీ సహజమైన శాంతమును పొందాను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టి వారు శాశ్వతముగా నరకమును పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము మరొకరు లేరు. స్త్రీకి భర్తను మించిన దైవము కూడా లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. తర్వాత కోపిష్టి అయిన తన అత్త క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేశెను. ఆమె కుమారుడు ఈ ఆకృత్యమును చూసి తల్లినేమీ అనలేక, పితృభక్తి వలన ఏమీ చెయ్యలేక మౌనముగా బాధపడుచు ఎప్పటిలాగానే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉన్నాడు. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములోనే ఉంది. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని చెయ్యకూడదని చెప్పినా కూడా క్రూర వారి మాటలను వినిపించుకోలేదు. కోడలిని అలాగే నిర్బంధించి పీడించేది. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుట చేత దుఃఖించి కృశించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూశెను. మరణించిన భార్యను చూసి బాధపడి నిశ్చేష్టుడయ్యాడు. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను.
గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై పడెను. క్రూర తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. గదిలోకి వెళ్ళి మరణించిన కోడలిని, దుఃఖ వివస్తుడైన పుత్రుడిని చూసెను. ఆశ్చర్యముగా ఆమెకు కూడా దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ కూడా ఏం జరిగింది అని వచ్చారు. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును తీసుకుని పోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరించలేక అక్కడ ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపము పొందెను. పుత్ర శోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్త కూడా శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూసి జనులందరూ కూడా విచారించేవారు. కానీ ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్ర శోకమును భరించలేక నిద్రహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు కొంతకాలం అశివ్రత నరకము కత్తుల బోను అనుసరించి అక్కడ అనుభవించిరి. తరువాత చంపాతీరమున సర్పాలే జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుతూ ఉండేవారు. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుడు అనే ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమునాచరించి సర్ప దంపతులు ఉన్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్ప దేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. కాబట్టి మహారాజా, మాఘమాస మహత్యం గురించి ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఎంతమంది మాఘమాస వ్రత మహిమ వలన పుణ్యాన్ని పొందారో చెప్పలేము. ఎన్నో యుగముల నుండి ఎంతోమంది ఎందరో మహానుభావులు, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరనే తేడా లేకుండా సర్వ ప్రాణులు కూడా మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుటకు ఎన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణలు ఉన్నవి సుమా అని వశిష్ట మహాముని దిలీప మహారాజుకు మాఘమాస వ్రత మహిమను వివరించెను. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి సంవత్సరం కూడా అత్యంత పుణ్యప్రదమైన మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు అత్యంత పుణ్యప్రదమైన, అత్యంత విశేషం కలిగిన, శుభప్రదమైన రోజు. ఈ విజయ ఏకాదశిని శ్రీకృష్ణ భగవాన్ ద్వారా విని పాండవులు ఆచరించి యుద్ధంలో విజయాన్ని పొందారు. అలాగే శ్రీరామచంద్ర ప్రభువు కూడా రావణుడి మీద యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఏకాదశి మహత్యం తెలుసుకుని ఆచరించి తదనంతరం విజయం పొందినట్లు మనకు పురాణ కథనాలు ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పక విజయం పొందగలుగుతారు. అందుకే ఈ రోజును విజయ ఏకాదశి అంటారు. రేపే విజయ ఏకాదశి. ఇది మాఘమాసంలో వచ్చే ఎంతో పవిత్రమైన, శక్తి కలిగిన రోజు. అయితే ఈరోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రం పోతుంది. అంతేకాదు, మీ శరీరంలో ఉండే వ్యాధులు నయమవుతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. మానసిక రుగ్మతలు తొలగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. విజయ ఏకాదశి రోజు ప్రాతకాలమే నిద్రలేవాలి. సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి. అలా స్నానం చేసే నీటిలో 5 తులసియాకులు, 5 వేపాకులు వేసుకుని ఆ నీటిని గంగాజలంగా భావించి గంగా, గంగా, గంగా అని 3 సార్లు తలుచుకుని ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా 3 సార్లు గంగామాతను తలుచుకోగానే
ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది. విజయ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా కూడా ఈ విధంగా స్నానమాచరించాలి. ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. వేప తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పవిత్రమైన విజయ ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మల పాపాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా స్త్రీలు ఈరోజు ముఖానికి పసుపును రాసుకుని స్నానం చేస్తే సుమంగళ యోగం కలుగుతుంది. కనుక మీరు కూడా విజయ ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానమాచరించి దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.